దివంగత సీఎం వైఎస్ఆర్ సంక్షేమ పాలనను తీసుకురావడమే తన పాదయాత్ర లక్ష్మణి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన సీఎం కేసీఆర్ కుటుంబ సంక్షేమంపై దృష్టి పెట్టారని విమర్శించారు. వైఎస్ఆర్ పాదయాత్ర సంక్షేమ పాలనను పునాది వేసిందని షర్మిల చెప్పారు. చెవేళ్ల నుంచి ఆమె వాళ్ల చేపట్టనున్న ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. సభ పూర్తి అయిన తర్వాత షర్మిల తల్లి విజయమ్మ జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. రైతుల కష్టాలు వింటూ మహిళలకు భరోసా కలిగిస్తూ విద్యార్థులకు రేపటిపై ఆశలు శిఖరింపు చేస్తూ యువకులకు భవిష్యత్తు ఆలోచిస్తూ బడుగు బలహీన వర్గాల కోసం అవకాశాలను రచిస్తూ కార్యకర్తల కేరింతల మధ్య ఆత్మీయుల స్వాగతాల మధ్య ముఖము నిండా చిరునవ్వుతో చేయెత్తి అభివాదం చేస్తూ ఒక సంక్షేమ పాలనకు పునాదులు వేసుకుంటూ సాగింది వైఎస్ఆర్ మరో వైఎస్ఆర్ ప్రజా ప్రస్థాన పాదయాత్ర. జనం బతుకులు మార్చాలి అంటే ఆ జనం బతుకులు తెలిసి ఉండాలి, ఆ జనం బతుకు తెరువులు అర్థం చేసుకోవాలి, వాళ్ళ బతుకుల్ని గౌరవించాలి, అప్పుడే వాళ్ళ బతుకుల్ని మార్చాలి అన్న కసి పట్టుదల పెరుగుతుంది, ఎలా మార్చాలి అన్న ఆలోచన వస్తుంది అనేవాడు నాన్న. అలా రైతు కష్టాలను చూసి ఉచిత విద్యుత్తు, పేద బిడ్డల ఆశలను చూసి ఫీజు రీయింబర్స్మెంటు, అనారోగ్యంతో అప్పులు పాలైపోతున్న కుటుంబాలను చూసి ఆరోగ్యశ్రీ, వ్యవసాయం కోసం జలయజ్ఞం, ఇలా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా అమలు చేసి చూపాడు వైఎస్ఆర్. అలా జనంలో నుంచి పుట్టి ఆ జనంతోనే ఓట్లేసుకొని గెలిచిన వైఎస్ఆర్ మార్క్ సంక్షేమానికి రాజముద్ర వేశాడు వైఎస్ఆర్. ఈరోజు మేము అదే బాటలో నడుస్తూ నాన్న ప్రారంభించిన ప్రజాప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఈరోజు తెలంగాణలోని ప్రతి పల్లెకు ప్రతి జిల్లాకు వస్తాం. ప్రజల కష్టాలను వింటాం, వారితో మమేకమవుతాం.